Are you ready? ఏది ఏమైనా నువ్వు యేసయ్యని నమ్మగలవా? ఏది ఏమైనా నువ్వు యేసయ్యని నమ్మగలవా? ఆర్ యు రెడీ? ఏది ఏమైనా యేసయ్య నమ్మగలవా? ఎస్సా నోనా? ఉద్యోగం ఉన్నప్పుడు ఆ మాట అనగలవు, ఏది ఏమైనా నిన్ను నమ్ముతానని. ఇంట్లో అన్నీ బాగున్నప్పుడు ఈ మాట అనగలవు, ఏది ఏమైనా నిన్ను నమ్ముతానని. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నువ్వు అనగలవు, ఏది ఏమైనా నేను నిన్ను నమ్మగలనని. అదే మీ ఇంట్లో మరణం జరిగితే, అదే కనుక ఉద్యోగం పోతే, అదే కనుక కోవిడ్లో ఒక మరణం జరిగి ఉంటే, అదే కనుక నీ వ్యాపారం పతనమైపోయి ఉంటే, ఉద్యోగం రాకుండా ఉంటే, ఆ మాట అనటానికి రక్తం నీలైపోతాయి. యాయీరు తన ఇంట్లో ఉన్నప్పుడు 50-50 ఎవరో తన కుమార్తె, కానీ యేసయ్య దగ్గరికి రాగానే పాపం మరణించింది. బా, ఏది ఏమైనా నిన్నే నమ్ముతానయ్యా అని వచ్చిన నా కులానికన్నా, నా మతానికన్నా, నా ఆచారానికన్నా, నా పద్ధతుల కన్నా, నా ఉద్యోగానికన్నా, సమాజ మందిరపు అధికారి అన్న, మేయర్ అన్న స్థానము కన్నా నువ్వే నాకు గొప్ప అని వచ్చిన అతను, ఏది ఏమైనా నిన్నే నమ్ముతానయ్యా అని చెప్పి వచ్చిన అతను పాప మరణించిందనగానే వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. యేసయ్య అన్నాడు, భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచా. ఏమన్నా రోగం అనుకో అయ్యా స్వస్థతపరచొచ్చయ్యా, క్యాన్సర్ రోగం అనుకో స్వస్థతపరచొచ్చయ్యా, ఎయిడ్స్ రోగం అనుకో స్వస్థతపరచొచ్చయ్యా, మూర్ఛవ్యాధి అనుకో స్వస్థతపరచొచ్చయ్యా, పక్షవాయు రోగం అనుకో స్వస్థపరచొచ్చయ్యా, కుష్టి రోగం అనుకో స్వస్థతపరచొచ్చయ్యా, పక్షవాయు రోగం అనుకో స్వస్థతపరచొచ్చయ్యా, గుడ్డోడు అనుకో స్వస్థతపరచొచ్చయ్యా, పాప చచ్చిపోయిందయ్యా వెనక్కి రాదయ్యా, ఇంకా నమ్మి కొంచెం అంటావేంటి? ఈరోజు నువ్వు కూడా అదే, తండ్రి భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచమంటున్నావు. 2019 ఉద్యోగం కోసం అడిగా, ఉద్యోగం నాకు ఇవ్వలేదు. 2020 అడిగా, నాకు జవాబు ఇవ్వలేదు. 2021 కూడా నేను అడిగిన దానికి జవాబు ఇవ్వాల. 2022 నేను ఎలా నమ్మికొంచాలయ్యా? ఏది జరిగినా నన్ను నమ్మగలవా? నా ఇంత నమ్మికొంచగలవా? అంతే, ఆయన చెప్పిన వాకుకి నమ్మాడు. ఆయన చెప్పిన వాకుకి నమ్మాడు. ఏ వాకుకి? భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. అంటే దానికి అర్థం, మరణించినా నన్ను నమ్మిక ఉంచు. నువ్వు అడిగింది 2019 ఇవ్వపోయినా నా ఎందు నమ్మిక ఉంచు. 2020 ఇవ్వకపోయినా నమ్మిక ఉంచు. 21 నమ్మిక ఉంచు. 22 నీకు ఆధారం ఏదీ లేదు, ఇది చేశాడని ఆధారం ఏదీ లేదు, అయినా నమ్మిక ఉంచు. మృతం చెందిన వాడిని కూడా తిరిగి లేపగలిగిన వాడిని, మృతం చెందిన యవనస్తురాలను కూడా లేపగలిగిన వాడిని, ఉన్న వాటిని లేని వాటిగా బయట తీసుకురాగలిగిన వాడిని, తన వాక్కు పలకగా అద్భుతం చేయగలిగిన వాడు ఆయన. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. నమ్మికంచగలవా? మన మందిరానికి ఒక తమ్ముడు వస్తున్నాడు, ఉదయ్. ఆ తమ్ముడు చెప్తున్న సాక్ష్యం, ఎంసీఏ చేశాడు. ఎంసీఏ చేస్తే 4 సంవత్సరాలు రోజుకి 14 గంటలు కష్టపడుతున్నాడు అంటండి. 0.5 ఉద్యోగం పోద్ది, 0.5 ఉద్యోగం పోద్ది, 0.5, 0.2 పోద్ది. ఈ సంవత్సరం వాగ్దానం, ఇదిగో నేనొక నూతన క్రియ చేయించినాను అనుకుంటాడంట. అన్నయ్యకి పడి పాట ఉండదు, మాట్లాడితే ఇలాంటి అంటే ఇలాంటి చెప్తుంటాడు అన్నయ్య, ఎందుకో నూతన క్రియ చేస్తున్నాను, ఇదిగో అద్భుతం చేస్తున్నానని. మీరు నమ్మండి, ఉద్యోగం వస్తుంది అన్న ఏ స్కోపు లేదు, అయినా విన్న వాక్యం నమ్మాడు. 2022 జనవరి 3 320,000 మంది రాశారు 125 ఉద్యోగాలకి. ఎంత? 320,000 మంది ఉద్యోగం రాశారు. యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, గవర్నమెంట్ది ఏదో మరి, మీరు చూడండి, 320,000 మంది రాశారు 125 పోస్టులకి. ఒక అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్ టు దిస్ జాబ్. ఒకసారి చూడండి ఆయన సాక్ష్యం. నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృప వలన ఈరోజున తమ్ముడు ఉదయ్
మన ముందల నిలబడటానికి దేవుడిచ్చిన భాగ్యం బడి దేవునికి స్తోత్రం. దేవుడు ఉదయ్ని ఏం చదువుకున్నా నాన్న? ఎంబీఏ పూర్తి చేశాడు. ఉద్యోగాల నిమిత్తం అనేక సంవత్సరాలు ప్రయత్నం చేశాడు తండ్రి ఈ ఉద్యోగం నాకు కావాలని. 4 సంవత్సరాలు కఠినంగా ఎంత ప్రయత్నం చేయాలో తన మనసు, తన ఆలోచనలు, తన తలంపులన్నీ ఉంచి ప్రయత్నం చేశాడు. ఈ 4 సంవత్సరాలు ఎలా ఉండేయంటే అతనికి 1.5లో మిస్ అవుతుండే, 1.5లో మిస్ అవుతుండే, 1.5లో మిస్ అవుతుండే. ఇక జాబు ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉద్యోగం ఇక నాకు రాదు అనుకున్నాడు. అటువంటప్పుడు దేవుని మీద ఆధారపడటం వలన చదువుకున్నాడు, కష్టపడ్డాడు, దేవుని కృప ఆయన మీద పడింది. దేవుని మహాకృప వలన సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన యూనియన్ బ్యాంక్లో మ్యాంగ్లూరులో దేవాది దేవుడు అతనికి మంచి ఉద్యోగం అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం చెప్పుదే. దేవుని మహిమ కలుగును గాక. అలాగా చాలామంది యూత్ ఉన్నారు ఇక్కడ. 4 ఇయర్స్ కష్టపడ్డాను, ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, ప్రైవేట్ జాబులన్నీ వదిలేసుకున్నావు, క్యాంపస్ ప్లేస్మెంట్ వదిలేసుకున్నావు అని చెప్పారు. బట్ నాకేంటంటే నా లైఫ్ ఈక్వల్ టు మై ఫోన్. ఎలాగంటే ఫోన్ ఎలాగైతే ఛార్జింగ్ తగ్గిపోతుందో, ఫోన్ ఎలాగైతే అయిపోయిందో, సండే వాక్యం వింట మండే బాగుంటుంది, ట్యూస్డే బాగుంటుంది, వెడ్నెస్డే 50%, థర్స్డే 40%, సాటర్డే రాగానే బ్యాటరీ అవుట్, అలాగ జీవితం అలా వెళ్తుంది. మళ్ళీ సండే ఛార్జ్ అయ్యింది వాక్యం వినగానే. ఇంకా దేవుడు అలా నడిపించి ఫారెన్ ఎక్స్చేంజ్లో జాబ్ ఇచ్చాడు. నేను అడిగింది ఒకటి, అడిగిన దానికంటే డీజేఎంలు ఏజీఎంలు స్థాయి పక్కన కూర్చోబెట్టాడు దేవుడు తీసుకెళ్ళి. అసలు నేను అసలు ఊహించలేదు అలాంటి ఉద్యోగం. నార్మల్ బ్యాంకింగ్లో పీఓ కావాలనుకున్నా, ఇప్పుడు ఆల్ ఇండియా మొత్తానికి హెడ్ ఆఫీస్లో పోస్టింగ్ ఇచ్చాడు దేవుడు. దేవుని మహాకృప ఏంటంటే నిరుత్సాహపడిపోయేవాడు, ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, శ్రమిస్తున్నాం అనుకునేవాడు. అలా అనుకుని నిరుత్సాహంగా వచ్చేటప్పుడు ఆదివారం పూట ఆయనతో దేవుడు మాట్లాడేవాడు. సోమవారం మంగళవారం బాగానే ఉండేవాడు, మళ్ళా శనివారం వచ్చేటప్పటికల్లా మళ్ళా మొత్తం 0 లెవెల్కి వెళ్ళిపోయేవాడు. అటువంటిది దేవుని మహాకృప వలన దేవుడు కనికరించి మళ్ళా దేవుడు అతన్ని హెచ్చించి దేవుడు ఆయనకు ఉద్యోగం ఇచ్చిన విధానం బట్టి దేవుని స్తోత్రం. యవనస్తులు అందరికీ ఏం చెప్పగలవు? పక్కన వాళ్ళ మాటలు ఎవరు వినొద్దు, దేవుడు నీకేం చెప్పాడు. యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ 5,000 10,000 నోటిఫికేషన్ పడినప్పుడు నాకు ఉద్యోగం రాలా, ఆల్ ఓవర్ ఇండియా 120 పోస్టులు అప్లై చేసినప్పుడు 120 మందిలో నాకేం వచ్చిందిలే అనుకుని అప్లై చేశా. 3 లక్షల మంది అప్లై చేశారు, 120 మందిలో నాకు 3,25,000 ఎగ్జామ్ రాస్తున్నారు. ఎంతమంది, ఎన్ని పోస్టులు? 120 పోస్ట్, ఓన్లీ 120 సీట్స్ మాత్రమే. దేవుని మహాకృప వలన 3 లక్షల ఇంతమంది రాస్తుండగా 120 మంది, ఆ రేషియో చూడండి. కానీ దేవుని మహాకృప వలన ఆ 120 మందిలో ఉదయిని దేవాది దేవుడు ఎన్నుకోవడానికి దేవుడు కృప ఇచ్చినందుకు స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి యవన చెల్లి, ప్రతి యవన తమ్ముడు జీవితంలో కూడా నిరుత్సాహపడద్దు, దేవుడు కార్యం చేస్తాడు. నీ కొరకు సిద్ధపరిచిన దానిట్లో ఆయన కూర్చోబెడతాడు. ఇతను ఒక మాట అన్నాడు, తండ్రి ఉదయ్ నాతో అన్నమాట, తండ్రి నువ్వు ఏమన్నా చేయి కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టేది లేదు. నాతో చెప్పింది ఏంటిది అంటే, పక్కన వాళ్ళు చెప్పినప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉన్నాయి కదా, ఎందుకు వదిలేసావు, నీ లైఫ్ నువ్వు వేసి పాయిల్ చేసుకున్నావు అని అన్నారు చాలామంది. 5 జాబులు వదిలేసుకున్నావు, ఇప్పుడేమో జాబ్ లేక రోడ్డు మీద తిరుగుతున్నావు అన్నారు. బట్ నా దేవుడు చెప్పాడు గవర్నమెంట్ జాబ్ ఇస్తాను, నాకు దారి తెలీదు. బట్ 31st నైట్ అన్నయ్య చెప్పాడు ఈ సంవత్సరం కొత్త జరుగుతుంది, ప్రతి సంవత్సరం అదే చెప్తాడు, ఇంకేం జరిగింది అనుకున్నా. ప్రతి సంవత్సరం అన్నయ్య ఇలాగే చెప్తాడు, ఇదిగో నూతన క్రియ చేస్తున్నాను, ఏదోటి చెప్తాడు ఇలాగా, ఏం జరిగిద్దిలే అనుకున్నాడు. 31st అయిన 24 గంటల్లో నాకు రిజల్ట్ వచ్చింది, జనవరి 1 రిజల్ట్ వచ్చి జాబ్ వచ్చేసింది. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని స్తోత్రం. 31st నైట్న ఆ మాట చెప్పాం, దేవుడు జనవరి 1 2022న దేవాది దేవుడు అపాయింట్మెంట్ లెటర్ పంపించి ఈరోజు నిలబెట్టిన మహా దేవునికి చప్పట్లు కొడుతూ దేవాదేని మైంపడదాం. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ప్రజలు చెప్తున్న మాట లక్ష్యం చేయకండి, దయ్యంగాడు చెప్తున్న మాట లక్ష్యం చేయకండి, నీ ఫీలింగ్స్ చెప్తున్న మాట లక్ష్యం చేయకండి, ఏసయ్య చెప్తున్న మాటనే మీరు లక్ష్యం చేయండి, ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. గాడ్ బ్లెస్. ఆర్ యు రెడీ? ఏది జరిగినా ఏసే ఎందు నమ్మిక ఉంచగలవా? ఎస్ సార్ నో, మిగతా ఆయన చూసుకుంటాడు. విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుందంటే, ఆమెనండి, విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుందంటే, ఆర్ యు రెడీ?
నువ్వు ఒక పనిని తలబెట్టావు, నీ డబ్బుతో అది నువ్వు చేయగలవు అనుకుంటే, నీ పలుకుబడితో అది చేయగలవు అనుకుంటే, నీ సామర్థ్యంతో అది నువ్వు చేయగలవు అనుకుంటే విశ్వాసం పనిచేయదు. ఎప్పుడైతే నువ్వు ఒక పని తలబెట్టావు, డబ్బుతో అది కుదరదు, మ్యాన్ పవర్తో కుదరదు, ఉమెన్ పవర్తో కుదరదు, ఎవరి వల్ల నువ్వు కుదరదు, అప్పుడు దేవుని మీద నువ్వు ఆధారపడతావు. చూసావు, విశ్వాసం ఆపరేట్ అవుతుంది. యాయిరు తన కుమార్తె 50-50% ఉన్నప్పుడు, ఇప్పుడు ఆమెను అనాలి 50-50% అటు చావచ్చు అటు బతకచ్చు, 50-50% ఉన్నప్పుడు విశ్వాసం ఆపరేట్ అవ్వాలా? యేసే దగ్గరికి వెళ్ళిన విశ్వాసం ఆపరేట్ అవ్వాలా? ఎప్పుడైతే పాప పూర్తిగా డెడ్ అయిపోయిందో, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అన్న పాయింట్కి వచ్చాడో, అప్పుడు విశ్వాసం ఆపరేట్ అయింది. ఏ రోజైతే నువ్వు ఆ స్థాయికి వస్తావో, పెద్ద పెద్ద కొండలను కూడా నువ్వు చదును భూమి చేయగలవు, ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేయగలవు, పొంగిపోతున్న యొర్దాను కూడా వెనక మళ్ళించగలవు. గొప్ప కార్యాలు దేవుని కొరకు మనం చేయగలం.